any question. It might look foolish to somebody, it might look simple to somebody, but it might be the biggest hurdle for you to go further. So you can just ask any question. Anna, okay, question. చాలా మంది ఆ యంగ్స్టర్స్ ఏమంటున్నారంటే యేసు ప్రభు పాపులకి స్నేహితుడు కదా, సో పాపులందరితో స్నేహం చేస్తే తప్పేంటి, సో వాళ్ళతో కలిసి మలిసి వాళ్ళని దేవునిలోకి రక్షణలోకి నడిపించవచ్చు కదా అని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ జేమ్స్లో ఉండే మాట వాళ్ళు మర్చిపోయి యాక్చువల్ చాలామంది దే ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్. హౌ టు బి బ్యాలెన్స్డ్ ఇన్ దట్ క్రిస్టియన్ ట్రూ క్రిస్టియన్ వే, వాట్ ఇట్ బి? ఓకే, యేసు ప్రభు వారికి ఈత వచ్చానుకోండి, మనం అందరం నీళ్ళలో దూకేస్తాం? మనం ముందు ఈత నేర్చుకొని ఆ తర్వాత నీళ్ళల్లో దూకుతాం. ఏంటి ఇలా సడన్గా ఇలా చెప్పాడు అని అనుకుంటారేమో. యేసు ప్రభు వారు పాపులకు స్నేహితుడు అయ్యాడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన పాపులకు ఎందుకు స్నేహితుడు అయ్యాడు అని అంటే, పాపాన్ని పాపులని వేరు చేసి చూడగలిగేటువంటి స్థాయి ఆయనకుంది. పాపులతో కలిసిపోయినా ఈయన పవిత్రంగానే కొనసాగగలిగాడు, అందుకనే ఆయన పాపులతో క్లోజ్గా ఉన్నాడు. పరిసయ్యులు ఉన్నారు అలాగా? లేదు. వాళ్ళు తిట్టారు యేసు ప్రభుని, ఎందుకుంటున్నాను వాళ్ళతో పాటు అని, ఎందుకంటే వాళ్ళు ఉండలేరు కాబట్టి. నేనేమంటానంటే, నేను పవిత్రంగా ఉండగలను, వాళ్ళతో కలిసి కూడా నేను పాడైపోను, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండదు, నేనే వాళ్ళని ప్రభావితం చేయగలుగుతాను అని అనుకుంటే కనుక, ఆ స్థాయికి వస్తే కనుక, యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్. నేను ఎంకరేజ్ చేస్తాను, యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్, బట్ బిఫోర్ యూ మేక్ ఫ్రెండ్షిప్ యూ మస్ట్ బి ష్యూర్ దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇంటూ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆ యొక్క జీవన శైలిలోకి నువ్వు వెళ్ళిపోకూడదు. నీకు అలాంటి డౌట్ ఉన్నట్లయితే కనుక, యూజువల్గా నేను చెప్పేది ఏంటంటే, స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్న తర్వాత చెరువులో దూకాలా? నువ్వు డైరెక్ట్గా ట్యాంక్ బండ్లో దూకితే అది సూసైడ్ అవుతుంది, కాబట్టి దూకొద్దు అట్లా. ముందు ట్యాంక్ బండ్ నీ యొక్క స్విమ్మింగ్ పూల్లో నేర్చుకో బాగా. అంటే యూ స్పెండ్ టైమ్ మోర్ టైమ్ విత్ గాడ్, బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. Once you become strong in the Lord, you have to get into the battlefield. And the battlefield is the world. Okay? That is the target. But that is not the training ground. The training ground is in your home. Mee intlo me train avvandi, mee akka church lo me train avvandi, mee believers fellowship lo train avvandi, train ayin tarvata match aadthaniki vellandi. Okay? That's it. Anna, no. Yeah. ఇప్పుడు మనం మామూలుగా సువార్త చెప్తూ ఉంటాము, ఎక్కువగా మన చుట్టూ ఎక్కువగా కనపడేది హిందూ సంప్రదాయం నుండి వచ్చిన వారు. మనం సువార్త చెప్తుండగా అంతా బాగానే ఉంది, కానీ మా యొక్క సామాజిక కట్టుబాట్ల నుండి, అంటే కస్టమ్స్ కానీ, వాటి నుండి బయటికి రావడానికి వారు ఆ యొక్క స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో అలాంటి సమయంలో మనము ఎలా ఫర్దర్ వెళ్ళాలి? బ్రదర్, క్రిస్టియానిటీకి ఒక కల్చర్ అనేది లేదు. క్రిస్టియానిటీకి బిలీఫ్ సిస్టమ్ ఉంది, క్రిస్టియానిటీకి కల్చర్ అనేది లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఒకవేళ రిలీజియన్ అయితే ఒక కంట్రీకి సంబంధించో, ఒక పీపుల్ గ్రూప్కి సంబంధించినటువంటి కల్చరల్ ఇష్యూస్ ఉండే, ప్రపంచం అంతా కూడా అదే కల్చర్ని వాడుతూ ఉండేవాడు. ఇస్లాం అనేది ఒక రిలీజియన్, ఇస్లాం అనేది ఒక కంట్రీలో పుట్టింది, కాబట్టి ప్రపంచమంతా కూడా అదే వస్త్రధారణ ఉంటుంది, ప్రపంచమంతా కూడా అదే విధానమైనటువంటి జీవన శైలి ఉండాలి అంటారు. హిందూ అనేది ఒక మతం, దానికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తం అంతా కూడా హిందూ ఉంటే కనుక అలా ఉండాలి. కానీ క్రిస్టియానిటీ, దో ఇట్ ఈస్ బార్న్ ఇన్ ఎ జూయిష్ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ జూయిష్ రిలీజియన్. కాదు, అది క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషన్ విత్ గాడ్, కాబట్టి దానికి బిలీఫ్స్ ఉంటాయి, దానికి ఏమాత్రం కూడా కల్చర్ ఉండదు. ఆ మాట చెప్పిన తర్వాత ఐల్ గో ఫర్దర్. మనము ఏ ఏ పనులు హిందూ దేశంలో ఉన్నాయి మనం చేయొచ్చు, ఏ ఏ పనులు చేయకూడదు. హిందూ మతంలో కొన్ని కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి బిలీఫ్ సిస్టంతో సంబంధమే లేదు. ఇప్పుడు మన సిస్టర్స్ చీర కట్టుకుంటారు, చీర అనేది హిందూ కల్చర్కి సంబంధించింది, మనం కూడా కట్టుకుంటాం. హిందూస్ మగోళ్ళు పంచ వేసుకుంటారు, మనం కూడా పంచి కట్టుకుంటాం, అది కల్చర్కి సంబంధించిందే. కానీ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బిలీఫ్. దాన్ని మనం ఫాలో అయిపోతాం. అయితే ఏదైనా కల్చరల్ ఇష్యూ అని చెప్తారు, కానీ అది యాక్చువల్ కల్చరల్ కాదు, బిలీఫ్కి సంబంధించింది.
దాంట్లోంచి బయటికి రావడానికి ప్రేయర్ చేయాలి, ఇతరుల నుంచి సహాయాన్ని కోరాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బొట్టు. బొట్టు అనేది కల్చర్ కాదు, అది బిలీఫ్కి సంబంధించింది. ఎందుకనంటే బొట్టు అనే దాని వెనకాల, బింది వెనకాల దెర్ ఈజ్ లాట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్. బ్రహ్మన్ అనేటువంటి ఆయన నిర్గుణుడు, ఆయన ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ సృష్టించేవాడు, విష్ణు కొనసాగించేవాడు, శివుడు నాశనం చేసేవాడు. కాబట్టి భారత సంస్కృతిలో ఉన్నటువంటి స్త్రీ పెళ్లి కాకముందు ఎవరికి ప్రార్థన చేస్తుంది అంటే శివుడికి ప్రార్థన చేస్తుంది. శివపార్వతీల్ని ఆది దంపతులు అంటారు. దాంపత్యాన్ని కొనసాగించేది ఆయనే, పిల్లలు జీవితాన్ని ఇవ్వగలిగేది ఆయనే, ప్రాణాన్ని అంతమొందించగలిగేది ఆయనే, నాశనం చేసేది. కాబట్టి శివునికి పూజ చేస్తారు. ఏమని పూజ చేస్తారు? నాకు మంచి భార్యనివ్వు అని పూజ చేస్తారు. అందుకు బొట్టు పెట్టుకుంటారు. శివుడికి మూడో కన్ను ఉంటుంది కాబట్టి ఆయన్ని శాంతింప చేయడానికి. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? ప్రతిరోజు కూడా మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, శివుని పూజ చేస్తారు. ఎందుకంటే నా మాంగళ్యాన్ని కాపాడు అని. ఒకవేళ భర్త చచ్చిపోతే ఏం చేస్తారు? బొట్టు పీకేస్తారు, మాంగళ్యం తీసేస్తారు, పని అయిపోయింది కాబట్టి. సో ఇది బేసిక్ సిస్టమ్. కాబట్టి ఎవరైనా హిందూ మతాన్ని నుంచి క్రైస్తవత్వంలోకి వచ్చినట్లయితే గనక మనం నెమ్మదిగా వాళ్ళకి టీచ్ చేయాలి, ఇది బేసిక్ సిస్టమ్. కాబట్టి మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చి నేను నిలబడగలను అని అనుకునే స్థాయి దాకా మనం వాళ్ళని విసికించకూడదు, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేసుకునే స్థాయికి రాగలిగేటట్లు మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ కనుక మనం బలవంతంగా ఏదైనా చేపిస్తే మనకి ఇస్లాం మతానికి తేడా ఉండదు. ఇస్లాం మతం బైఫోర్స్ చేస్తారు, క్రైస్తవత్వంలో ఏది కూడా బైఫోర్స్ ఉండదు. ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ లవ్, ఇట్ ఈజ్ ఫ్రమ్ ఇన్సైడ్. కాబట్టి మనం ప్రేయర్ చేయాలి. అయితే ఒక విషయం, మారు మనసు పొందితే పరలోకానికి వెళ్తాం, మనకు అది తెలుసు. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, మారు మనసు పొందిన తర్వాత కొంత టైం పట్టింది. ఏంటి? ఆ వ్యక్తి తనకున్నటువంటి ఆ సాంస్కృతికమైనటువంటి చెడ్డ విషయాలు ఏదైతే ఉన్నదో దాంట్లోంచి అన్నిటి నుంచి బయట రండి. లెట్ హిమ్ టేక్ టైం. వి నీడ్ టు ఎంకరేజ్, వి నీడ్ టు హెల్ప్, వి నీడ్ టు ప్రే. బట్ ఎనీ గివెన్ టైం వీ షుడ్ నాట్ ఫోర్స్, బట్ దెర్ ఈస్ ఎవ్రీ నెసెసిటీ టు ఎడ్యుకేట్ దట్ పర్సన్. ఓకే, మనం దీనికి బిబ్లికల్ బేస్ ఇస్తాను చూడండి. మీకు బబులోన్ సంస్కృతిలోకి 10,000 మంది యవనస్తులను తీసుకొచ్చి పడేశారు, యూదులను. మనకు నలుగురు గురించి చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు, అదే దానియాల్ గ్రంథం, షాడ్రక్ మెషక్ అబేద్నెగో దానియాల్. ఓకే, వాళ్ళ పేర్లు మారుస్తామన్నారు. వాళ్ళు ఏం బాధపడలేదు, మార్చుకోండి అన్నారు. ఎంతగా పాపులర్ అయిపోయినాయి అంటే ఈరోజు చాలామంది క్రిస్టియన్స్ షడ్రక్ మెషక్ అబేద్నెగో అని పేరు పెట్టుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు ఆ మూడు కూడా దెయ్యం పేర్లని. అవునా కదా, షడ్రక్ అనేది అకు అనేటువంటి దేవతకి గుచ్చి వచ్చింది, అబేద్నెగో అనేది నెగో అనే దేవుడి నుంచి వచ్చింది. చాలామంది స్త్రీలు పాపం ఎస్తేర్ అని పేరు పెట్టుకుంటారు, అది పార్సీక దెయ్యం పేరు అని తెలియదు మన వాళ్ళకి. పాపం బైబిల్లో ఉంది కదా అని పెట్టేసుకుంటారు. అంటే నేనేమంటే ఇప్పుడు ఎవరు నా పేరున్న వాళ్ళు అయితే క్షమించండి, చెప్తున్నాను నేను, అర్థమైందా? సో పేర్లు మారుస్తామంటే వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదా, మార్చుకోండి సార్ పేర్లు అని అన్నారు. తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చి ఆ కల్చరల్ ఎడ్యుకేషన్ చేయమన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియల్ ఫీల్ అవ్వలేదు, పైగా వాళ్ళు టాపర్స్ అయ్యారు వాళ్ళ యొక్క యూనివర్సిటీలో. అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే దేవుడికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం, ఏది దేవతలకు అర్పించినటువంటి భోజనం తినమంటే నేను తినం అని అన్నారు చాలా క్లియర్గా. సో అలాంటి మనం అవాయిడ్ చేయాలి. వీ హ్యావ్ టు అవాయిడ్ ద థింగ్స్ దట్ కమ్ బిట్వీన్ అస్ అండ్ గాడ్, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ అ కల్చర్, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, అదే కాంటెక్స్ట్లో మీది ఇది ఉండొచ్చు. ప్రసాదం గురించి కూడా మీలో కొంతమందికి ఉండొచ్చు. ఎలాంటి అంటే యంగ్ పీపుల్ అడుగుతారు ఈ ప్రశ్న, మీ చర్చికి వచ్చి మేము మీరు పెట్టిని తింటున్నాం కదా, మరి మా గుళ్ళో పెట్టిని ఎందుకు తినరు మీరు అని చాలా ఫోర్స్ఫుల్గా అడుగుతూ ఉంటారు, యూజువల్గా అడిగేటువంటిది. అయితే మనం పాజిటివ్గా స్టార్ట్ చేయాలి. ఎలా పాజిటివ్గా స్టార్ట్ చేయాలంటే, ఎస్ మా చర్చికి వచ్చినప్పుడు మేము పెడతాం, మీరు తింటారు, మీ గుడికి వచ్చినప్పుడు మీరు పెట్టిని మేము తినం, ఎందుకో చెప్తాను. ప్రతి విశ్వాసానికి, ప్రతి మతానికి
కొన్ని ప్రాముఖ్యమైనవి అతి పవిత్రమైనవి ఉంటాయి. మా చర్చిలో కూడా అతి పవిత్రమైనది ఒకటి ఉంది. ఆ అతి పవిత్రమైన దాన్ని ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటాం, తెలుగులో బల్ల అంటాం. అయితే ఆ బల్ల కార్యక్రమంలో మేము రొట్టె ద్రాక్ష రసం ఇస్తాం. ఆ ఇచ్చే ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు, ఇది ఎవడు పడితే ఆవిడ తీసుకోకూడదు, బాప్తిజం తీసుకొని మారుమనసు పొందిన వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళు కూడా బాగా ప్రార్థన చేసుకొని తీసుకోవాలి, తేడాగా తీసుకుంటే నువ్వు పోతావని కూడా చెప్తారు. అంత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి అది పొరపాటును కూడా మీకు ఇవ్వం, పెట్టండి అంటే కూడా పోతావరా అని చెప్తాం మేము, ఇవ్వం, అది మాకే. అయితే మేము పెట్టే పలహారం ఉంది చూసారా, అది మామూలు, అది పూజదేం కాదు. అదేవిధంగా మీకు ప్రసాదం ఉంది కదా, అది మీరే తినండి. మీరు పలహారం పప్పల గిప్పలు పెట్టడం మేము తినేస్తాం. అదే ఈ ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే కనుక మీకు మీకు మాకు గొడవ ఉండదు. మా ప్రసాదం మాకే, మా ప్రసాదాన్ని మేము బల్లా అంటాం, మా ప్రసాదాన్ని మేము కమ్యూనియన్ అంటాం, మీ ప్రసాదం మీకే, మీ ప్రసాదం మాకొద్దు, మా ప్రసాదం మీకు పెట్టం. ఓకే, ఇది అంటే విత్ ఎ పాజిటివ్ నోట్ యు ఆర్ గివింగ్ అన్ ఆన్సర్. ఓకే, సో అది ఇస్తే కనుక కూల్గా ఉంటుంది. రైట్, ఎస్, సంబడి ఈజ్ ఆస్కింగ్. రైట్, చిన్న క్వశ్చన్, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్న ఇదేంటంటే, అంటే పక్క ఇంటి వాళ్ళు ఎవరైనా పిల్లలు బాప్తిజం తీసుకున్నప్పుడు ఇంకా నువ్వు ఇంకా తీసుకోలేదని ఒక ఫోర్స్ఫుల్ ఇది ఉంటుందని యాక్చువల్గా. సో ఆ విధంగా తీసుకొని నిజంగా దేవుడు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు అన్నటువంటి అనుభవం 10th క్లాస్లో ఒకవేళ రాకుండా పేరెంట్స్ ఇది వల్ల వాళ్ళు తీసుకున్నారు, పెద్దమ్మ పిల్లలు తీసుకున్నారు, వీళ్ళ పిల్లలు తీసుకున్నారు అన్న ఇదిలో బాప్తిజం తీసుకుంటారు, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత నిజంగా మారుమనసు అనుభవం మనకు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ప్రొసీడ్ చేయాలి? గుడ్, ఒకసారి బాప్తిజం తీసుకుంటే, ఫేక్ బాప్తిజం అనుకుందాం, ఫేక్ బాప్తిజానికి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి ఏంటంటే నువ్వు పెద్ద అయిన తర్వాతే తీసుకున్నావు బాప్తిజం, కానీ నువ్వు మారుమనసు పొందుకుందో తీసుకున్నావు, ఇది ఒక ఫేక్ బాప్తిజం. ఇంకొక ఫేక్ బాప్తిజం ఏంటంటే కొన్ని కొన్ని చర్చెస్లో చిన్నప్పుడే బాప్తిజం ఇచ్చేస్తారు. ఓకే, అది కూడా ఫేక్ బాప్తిజమే. ఓకే, దాన్ని ఫేక్ అని అంటాను, కానీ దానికి హిస్టారికల్గా ఒక బేస్ ఉంది ఆ బాప్తిజానికి, అది కూడా మీకు చెప్తాను. అందుకనే అది చెప్తే కనుక వాళ్ళని తక్కువగా మీరు చూడరు, అందుకని మీకు చెప్తున్నా. చైల్డ్ బ్యాప్టిజం అనేది హిస్టరీలో ఎప్పుడొచ్చిందంటే, అగస్టిన్ అనేటువంటి ఒక చర్చ్ ఫాదర్ ఉండేవాడు నార్త్ ఆఫ్రికాలో. ఆయన నార్త్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్లేగ్ లాంటి వ్యాధి వచ్చింది. వచ్చినప్పుడు చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఈ పిల్లల్ని ఎక్కడ పాతి పెట్టాలనేది పెద్ద ఇష్యూ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, చర్చి బరియల్ గ్రౌండ్లో పాతి పెట్టాలంటే వాళ్ళు చర్చిలో మెంబర్ అయ్యి ఉండాలి. చర్చిలో మెంబర్ అవ్వాలంటే ఒకటే ఒక మార్గం, బ్యాప్టిజం తీసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళ మమ్మీ డాడీ బిలీవర్స్ కాబట్టి వాళ్ళు చర్చ్కి వస్తున్నారు, కానీ వీళ్ళు తీసుకోలేదు. వీళ్ళని ఎక్కడ పాతి పెట్టాలి? సో చర్చ్ పీపుల్ ఏమో దే కాంట్ ప్రొవైడ్ ఏ ప్లేస్, బయటికి వెళ్ళి బరి చేస్తామంటే వాళ్ళు గొడవ పెడతా ఉన్నారు. అప్పుడు అగస్టిన్ ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏమని సొల్యూషన్ ఇచ్చాడంటే, పిల్లలు పుట్టినప్పుడు 8th డే వాళ్ళని చర్చ్లో బ్యాప్టిజం ఇద్దాం. ఆ బ్యాప్టిజంకి 4 పీపుల్ నించోవాలి చర్చ్ ముందు, ఫాదరు మదరు ఇంకొక కపుల్. ఆ కపుల్కి ఆయన ఇచ్చిన పేరు ఏంటంటే గాడ్ ఫాదర్ గాడ్ మదర్. ఆ 4 నుంచొని చర్చ్ ముందు ఒక ప్రామిస్ చేయాలి. ఏమనంటే, ఈ బాబును కానీ ఈ పాపను కానీ దేవుని వాక్యంలోను సంఘ నియమాల్లోను మేము పెంచుదామని. ఆ మాటను బట్టి వాళ్ళకి బాప్తిజం ఇస్తారు. అయితే ఆ బాప్తిజం ఎక్కడదాకా పనికి వస్తుందంటే, వాళ్ళు ఒకవేళ పొరపాటున చచ్చిపోతే పాతేడతానికి, అంతకు మించి ఇంక దేనికి పనిచేయదు. వాళ్ళ ఆ బాప్తిజం పెళ్లికి కూడా పనిచేయదు, ఆ బాప్తిజం ఎలక్షన్స్కి కూడా పనిచేయదు, మెంబర్షిప్కి కూడా పనిచేయదు. ఇట్ ఈస్ ఎలిజిబుల్, ఇట్ గివ్స్ దెమ్ ఎలిజిబుల్ టు బి బరీడ్ ఇన్ ద బరియల్ గ్రౌండ్. అయితే వీళ్ళు పెద్దయిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, సార్ నేను మారుమనసు పొందాను అని అంటే, మనకి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం దెర్ ఇస్ ఓన్లీ 1 బాప్టిజం, ఏ చర్చ్లో కూడా 2 బాప్టిజం ఇవ్వడానికి లేదు, దే కెనాట్ గివ్ ఏ సెకండ్ బాప్టిజం. సో అందుకని ఏం చేస్తారంటే, సంఘం ముందు వాళ్ళని నిలబెట్టి, ఇడికి చిన్నప్పుడు బాప్తిజం ఇచ్చాం, ఇది ఇప్పుడు మారుమనసు పొందాడు, ఏసే కోసం జీవిస్తున్నాను అంటున్నాడు అనేసి చిన్నప్పుడు ఇచ్చినటువంటి బాప్తిజాన్ని కన్ఫర్మేషన్ లాగా డిక్లేర్ చేస్తారు. దాన్ని టెక్నికల్ భాషలో రాటిఫైయింగ్ ద డెసిషన్ అంటారు. ఎప్పుడో తీసుకున్న డెసిషన్ని రాటిఫై చేయటం అన్నమాట పబ్లిక్. ఆ విధంగా కన్ఫర్మేషన్ అనేది చేస్తారు, అప్పుడు దే బికమ్ ద కంప్లీట్ మెంబర్స్. ఓకే, అది చైల్డ్ బ్యాప్టిజం. ఇప్పుడు మీరు అన్నట్లు ఎల్డర్లీ పీపులే, కానీ వాళ్ళు ఫేక్ బ్యాప్టిజం తీసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళు మారుమనసు పొందలేదు,
కానీ ఏ కారణం చేతనో బాప్తిజం తీసుకున్నారు. తర్వాత కనుక మారు మనసు పొందితే వాళ్ళు చేయగలిగేది ఏంటి, ఏ చర్చి కూడా రెండోసారి బాప్తిజం ఇవ్వమంటే ఇవ్వదు. ఇట్ బికమ్స్ ఇల్లీగల్, రాంగ్. అయితే మనం చేయగలిగేది ఒకటే, బిఫోర్ ద చర్చ్ వి కెన్ గివ్ ఎ టెస్టిమనీ అండ్ టెల్ నేను అప్పుడు తీసుకున్నా, అది ఫేక్, అది రాంగ్. ఇప్పుడు మీ అందరి ముందు డిక్లేర్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి, మనం పరలోకంలోకి వెళ్ళేది నేలల్లో మునిగి బయటకు వచ్చినందుకు కాదు. మనం పరలోకంలోకి వెళ్ళేది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు. సో అది జరిగింది. అయితే ఏసీఆ మనకి డిక్లేర్ చేసుకోవడానికి ఒక మెథడ్ ఇచ్చాడు, దానికి బ్యాప్టిజం అనేది మనం పెట్టుకుంటాం. సో వన్స్ యూ రియల్లీ యాక్సెప్ట్ క్రైస్ట్, యూ హ్యావ్ టు ఓన్లీ డిక్లేర్, దట్స్ ఆల్. రెండోసారి బ్యాప్టిజం అనేది చర్చ్ వాళ్ళు ఎవరు. అయితే ఇంకొక పని కూడా చేయొచ్చు, అదేంటనంటే మేబీ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్, ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్నావు ఫేక్, ఇక్కడ మెంబర్గా ఉన్నావు, ఇక్కడ నువ్వు టెస్టిమనీ చెప్పు, మేబీ ఏదైనా ఒక చిన్న గ్రూప్ లాంటి దాంట్లో ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎ బ్యాప్టిజం, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ దట్. బట్ ఐ ఓన్లీ సే ఇఫ్ యూ డిక్లేర్, ఇఫ్ యూ షేర్ యువర్ టెస్టిమనీ, దట్ వుడ్ బి సఫిషియంట్. ఓకే, కూర్చొని అడగచ్చు అమ్మా, మీరు నించోపోయినా పర్లేదు. మనం చనిపోయిన తర్వాత ఏదర్ మనం పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్తామని చెప్తుంటాం కదా అందరికి. కొంతమంది ఏమంటారంటే మనం ఈ లోకంలో చేసేది ఈ లోకంలోనే ఉంటుంది, చనిపోయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది, సో మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి అని చెప్తారు కదా, అలాంటి సమయంలో మనం ఎలా సమాధానం చెప్పాలి, వాళ్ళతో ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే బేసిక్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది లైఫ్ ఆఫ్టర్ డెత్, అదే అందా. సో అసలు లైఫ్ లేదు డెత్ తర్వాత అని. అయితే ఒక మాట చెప్పేది ఏంటంటే, లైఫ్ లేదు డెత్ తర్వాత అన్నప్పుడు వాళ్ళకి డెత్ అండ్ లైఫ్ క్వశ్చన్ గురించి మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ గాడ్. దే ఆర్ ఎథియిస్టిక్ ఇన్ దర్ థింకింగ్. ఓకే, ఎథియిస్టిక్ ఇన్ దర్ థింకింగ్ అన్నప్పుడు లైఫ్ డెత్ తర్వాత లైఫ్ గురించి మాట్లాడే కంటే మన ఆరిజిన్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడితే సెట్ అయిపోద్ది. ఎందుకంటే మనకు లైఫ్ అయితే ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఆ ఏరియా నుంచి కనుక మనం ప్రూవ్ చేయగలిగితే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి వెళ్ళగలుగుతాం. ద అదర్ థింగ్ ఐ కెన్ సే ఇస్ దిస్, లైఫ్ తర్వాత అంటే డెత్ తర్వాత లైఫ్ ఉంది అంటానికి దెర్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఆల్సో. ఒక బుక్ వీక్ ఐ కెన్ సజెస్ట్ ఇస్ దిస్, డాక్టర్ రేమండ్ మూడీ పేరు రాసుకోండి, డాక్టర్ రేమండ్ మూడీ. హీ రోట్ 7 books, టోటలీ 7 books. డాక్టర్ రేమండ్ మూడీ ఈజ్ ఎ లీడింగ్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకే, ఆయన మొట్టమొదటిగా 1956లో హీ రోట్ ద ఫస్ట్ బుక్ కాల్ లైఫ్ ఆఫ్టర్ డెత్, లైఫ్ ఆఫ్టర్ డెత్. ఓకే, సో ఆయన హీ డిడ్ ఎ రీసెర్చ్ అండ్ ప్రూవ్ టు ద వరల్డ్ దర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఆయన సింపుల్ ఏదేంటంటే 1956లో తన దగ్గరకు ఒక పేషెంట్ తీసుకొచ్చారు, హీ హ్యాడ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఆ పేషెంట్కి. హీ స్టార్టెడ్ ట్రీటింగ్, ఎవరు, డాక్టర్ రేమండ్ మూడీ. అయితే కొద్దిసేపటికి చచ్చిపోయారు, అంటే క్లినికలీ హీఈస్ డెడ్, హిస్ బ్రెయిన్ వాజ్ నాట్ ఫంక్షనింగ్ and there was no blood movement, BPM ledu, chachipoyadu, and he died probably for 6 or 7 minutes. Aithe aa time lo doctors konni injections istharu, edizone ni derifilin, he wrote the list of injections he gave. Tarata tarata shock treatment istadu, ichin tarvata that person comes back to life. Appudu tan couple of questions adigadu, nu konchem chachipoyavu naaku telusu, appudu em ayindo cheppan, vaadu ededo cheppadu, chepte as a doctor he could not accept or he could not believe whether he is telling truth or not. Appudu he called all his friends who are cardiologists and he asked them one thing, mee degariki evaraina patients ila vachi clinical death lo minimum 4 minutes chachipoyi enakku vaste meeku oka set of questions isthanu avu answer cheppichi naaku pampichanani. In 6 months he got 153 cases. Aa 153 cases lo book form lo chesadu, aa book ni life after death annadu. దాంట్లో చివర్లో ఆయన రాస్తాడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఆన్సర్స్ ను బట్టి, హీ టెల్స్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ డైయింగ్, వి ఫెల్ట్ దట్ సంబడి వాజ్ షేకింగ్ అస్ అండ్ ఆఫ్టర్ దట్ వీ కేమ్ అవుట్, వీ కుడ్ సీ ఆర్సెల్వ్స్ యాజ్ ఇఫ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ఎ మిర్రర్, బట్ ఇట్స్ ఎ 3D ఇమేజ్. బట్ వీ వర్ ఫీలింగ్ వై పీపుల్ ఆర్ క్రైయింగ్, ఎందుకని ఏడుస్తున్నారు, ఎందుకని మాకు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, ఎందుకు మమ్మల్ని బతికించాలని ట్రై చేస్తున్నారు, వీఆర్ నౌ ఇన్ ఎ పెయిన్లెస్ వరల్డ్ అని అనిపించింది. Then we were into a black tunnel and we were moving at a great speed. Aa tunnel nunchi avatalaki vellin tarvata 20 people only answered from this level. We went into a bright light.
ఆ లైట్ లో మమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ వన్, హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకున్నావు. క్వశ్చన్ నెంబర్ టూ, హ్యావ్ యూ స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ యాజ్ ఐ లవ్డ్ అదర్స్, నేను నిష్పక్షపాతంగా ఇతరులను ప్రేమిస్తున్నట్లు నువ్వు ప్రేమించగలుగుతున్నావు. దిస్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ దర్ ఇస్ లైఫ్ బియాండ్ డెత్. ఓకే, సో ఇఫ్ హీస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సే. 1994లో దూరదర్శన్ మెట్రోలో హోనీ అన్హోనీ అనే ఒక సీరియల్ వచ్చింది. ఆ 153 కేసెస్లో 13 కేసెస్ తీసుకొని వాళ్ళు ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్స్ చేశారు హోనీ అన్హోనీ. ఇట్ అగైన్ అపియర్డ్ ఆన్ స్టార్ ప్లస్ ఐ థింక్, హోనీ అన్హోనీ. ఓకే, యూ కెన్ గూగుల్ ద వర్డ్ హోనీ అన్హోనీ, యూ కెన్ గెట్ ద లిస్ట్ ఆఫ్ దోస్ 13 కేసెస్. ఓకే, రైట్. Brother, miracles happen even with Hindu gods, and miracles happen even in our side. So miracles happen in, even when we pray to Saint Anthony, Saint Francis. So it becomes very difficult. Like, you know, so what's the difference? How do we help? Yeah. Eppudu kuda miracles ni base chesukoni mana faith undakoddamma. Miracles are only signboards. They are not foundation. మిరికల్స్ ఆర్ ఓన్లీ సైన్ బోర్డ్ అని అంటే హైదరాబాద్కి దారి ఇది అని ఉంది అనుకో, బోర్డు దగ్గర ఉంటే హైదరాబాద్ వెళ్ళవు, ఆ బోర్డు పట్టుకొని ముందుకు వెళ్తే హైదరాబాద్ వెళ్తావు. సో యూ హ్యావ్ టు టేక్ ద సైన్ బోర్డ్ అండ్ మూవ్ ఫర్దర్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ దేర్. ఓకే, సో మిరికల్స్ యేసుప్రభు పేరున జరుగుతాయి, సాటన్ పేరున జరుగుతాయి, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఐ గివ్ ఎ బిబ్లికల్ రెఫరెన్స్. ఇప్పుడు మోషే ఫారో దగ్గరికి వెళ్తాను అంటాడు, మోషే నాకు భయం వేస్తుంది, వాడు నమ్ముతాడు లేదా అంటే ఏం టెన్షన్ పడుకు, నీ చేతిలో ఏముంది అంటాడు, కర్రలు నాటి కింద పడే అంటాడు, కర్ర ఏమైంది, పామైంది. సో మోషే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు, బాగా నేను దుమ్ము దులిపోయించని అడిగెళ్ళి కర్ర కింద పడేశాడు. అయితే ఫరో ఏం టెన్షన్ పడలారే, ఏదో కర్ర కింద పడేస్తే పామైంది అంటే వాళ్ళు కూడా కర్రల కింద పడేశారు, అవి కూడా పామైనాయి. కర్ర పామవడం మామూలా, గొప్ప విషయమే. సో టిల్ థర్డ్ ఆర్ ఫోర్త్ సైన్ యు నో, ఆల్ ది ఈజిప్షియన్ మెజీషియన్స్ ఆర్ ఆల్సో ఏబుల్ టు రిపీట్ ది సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో మెరికల్స్ జరుగుతాయి. So our the basis for our faith is not miracle, our basis of faith is this. Simple example cheptanu, oka miracle ni base cheskona atla maatladu. Oka sari oka group of Hindus na daggariki vachi innu adigina question adigaru, emanu adigaru telusa, sir meeru Christian God Jesus Christ pray chesthe miracles avuti annaru, maa Ganapati ki paalu kuda taagutunnadu sir annadu, edi bommake paalu taagutunnadu. Appudu pedda issue ayindi. అయితే నేను ఏమన్నానంటే, గణపతి నిజంగా దేవుడని నమ్మితే పావులు తాగుతుంటే ఎందుకు పై హైలైట్ చేస్తావా అన్న, గొప్ప విషయం ఏముంది అని అంటే వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అమ్మో అనుకున్నాను, మంచిదే కదా దేవుడు తాక ఏం చేస్తాడు అన్నా. అని అయిపోయిన తర్వాత మరి మీరేమంటారు సార్ అన్నారు. ఓకే భయ్, గణపతి పావులు తాగాడు, నీకు వచ్చింది ఏం చెప్పు నాకు, లీటర్ పాలు 500 అయింది, అంత మించి ఏమన్నా అయిందా? ఇట్ డిడ్ నాట్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. సో పలానా దేవుడి దగ్గరికి వెళ్తే మిరకల్ అయింది, వెరీ గుడ్, మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్తే నాకేమవుతుంది, ఆయన దేవుడు అంటానికి ఏంటి కారణం, నాకున్నటువంటి ప్రాబ్లమ్ని ఆ దేవుడు సాల్వ్ చేయగలుగుతాడా, అందుకే అన్నాను సైన్ బోర్డ్ అని. సో ఒక మిరకల్ జరగంగానే ఈయన గురించి ఆలోచిద్దాం. యు థింక్ బైబిల్లో కూడా మిరకల్ని బట్టి జీసస్ క్రైస్ట్ని నమ్మండి అని లేదు. చాలా క్లియర్గా మొదటి కొరింథీ 14 ఇవి అవిశ్వాసులకు సూచన అని ఉన్నది. యు గాట్ మై పాయింట్? సో దే షుడ్ బ్రింగ్ యూ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అవర్ ఫౌండేషన్ ఈజ్ నాట్ మిరకల్, అవర్ ఫౌండేషన్ ఈజ్ ద వర్డ్, రైట్? ఇంకో మాట చెప్తాను పాపా, ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లాలంటే క్రిస్టియన్ ప్రీచర్స్లో కూడా కొంతమంది మెరకల్స్ చేస్తారు, వాడు దొంగోళ్ళు ఉంటారు కొంతమంది. దానికి నేను బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఓసారి ఏసే తలుపేసేసాడు, బయట నుంచి వీళ్ళు తలుపు కొడతా ఉన్నారు. ఎవర్రా మీరు అని అంటే, నీ పేరట అద్భుతాలు చేయలేదా, నీ పేరట సూచక్రియలు చేయలేదా అంటే లోన్ నుంచి చేసి ఏమన్నాడు, మీరెవరన్నా తెలియదు అని అన్నాడు. అంటే ఈవెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సాటన్ కెన్ డూ ఈవిల్ మెరకల్స్. సో కాబట్టి మెరకల్ జరిగింది కదా అనేసి వెళ్ళిపోకూడదు మనం. సో యూ హ్యావ్ టు వెరిఫై విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అల్టిమేట్ వెరిఫికేషన్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ ప్రొఫెసీ, ఇట్ ఈస్ నాట్ మెరకల్, ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్.
Because prophecy అనేది ఫేక్ అవుతుంది, మిరకల్ అనేది ఫేక్ అవుతుంది, వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మాత్రం క్యానన్. అది మన కొలబద్దం. ఓకే, వన్ క్వశ్చన్, టూ క్వశ్చన్స్ ఫర్ మీ. వన్ ఇస్, దేవుని చిత్తాన్ని బైబిలికల్గా ఎలా మనం తెలుసుకుంటాం? సెకండ్ థింగ్ ఇస్, తలాంతులు, మనకి ఏం తలాంతులు ఉన్నాయని ఎలా గుర్తించగలుగుతాం? ఓకే, ఐ ఫస్ట్ ఆన్సర్, కూర్చోండి. ఫస్ట్ క్వశ్చన్, దేవుని చిత్తము అనేది వాక్యంలో ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ఆ వాక్యంలో దేవుడి మనస్సు ఏంటో మనకు అర్థం. చిత్తం అంటే బేసిక్గా హార్ట్లో ఉండేటువంటి విషయం, దేవుడి హార్ట్లో ఉన్నటువంటి విషయం ఏంటో అర్థమవుతుంది. అయితే దేవుని చిత్తము యూజువల్గా టూ లెవెల్స్లో ఉంటుంది. టూ లెవెల్స్, నేను ఒకటి ఎంబీబీఎస్ అంటాను, జనరల్ మెడిసిన్, రెండోదేమో స్పెషలైజేషన్ అంటాం. అర్థమండి, జనరల్గా ఎంబీబీఎస్ అయిన తర్వాతే మనం స్పెషలైజేషన్లోకి వెళ్తాం. ఇప్పుడు ఎంబీబీఎస్ లెవెల్లో ఉన్నది ఏంటంటే, బైబిల్ చదవంగానే క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ ఏం చేయాలో దాంట్లో డైరెక్ట్గా రాసుంది, మీరు పవిత్రంగా ఉండుటయే నా చిత్తము. అర్థమంటే మీరు నాకు సాక్షులుగా ఉండండి, ఇది దేవుని చిత్తం, ఇది అందరికీ వర్తిస్తుంది. సో 70% ఆఫ్ గాడ్స్ విల్ ఈజ్ రివీల్డ్ డైరెక్ట్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనందరూ దానికోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయకూడదు, ప్రభా నేను ఇప్పుడు దొంగతనం చేద్దాం అనుకున్నాను చేయొచ్చా లేదా అని అడగక్కర్లా. అర్థం, ఎందుకంటే ఇట్స్ రివీల్డ్. సో ఈ 70% కోర్సులో కనీసం పాస్ మార్కులు తెచ్చుకుంటే అప్పుడు నీకు స్పెషలైజేషన్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు స్పెషలైజేషన్ అనేది నీకు ఒక్కడికే వర్తిస్తుంది. అర్థమైందా? ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. దాన్ని సెకండ్ లెవెల్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా నాకు సంబంధించిన దేవుని చిత్తం అనేది యూజువల్గా త్రీ ఏరియాస్లో ఉంటుంది. త్రీ ఏరియాస్, ఒకటి ఏ కెరీర్లోకి వెళ్ళాలి, రెండోది ఏ ఊరు వెళ్ళాలి, మూడోది ఎవరిని పెళ్లి చేసుకోవాలి. ఈ మూడు, ఈ మూడింటిని నేను సరదాగా ఈ పదాలు ఉపయోగిస్తా. ఒకేషన్, లొకేషన్, కాంబినేషన్. ఒకేషన్ అంటే వృత్తి, లొకేషన్ అంటే ప్లేసు, కాంబినేషన్ అంటే ఎవరితో ఉండాలి. ఈ మూడు కూడా దేవుడు మనతోనే చెప్తాడు. పైగా ఈ మూడు కూడా డైరెక్ట్గా వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి రావు. డైరెక్ట్గా వొకేషన్ కావాలంటే ఎక్కువ శాతం మంది కార్పెంటర్లు అయిపోవాలి. ఎందుకంటే ప్రభు కార్పెంటర్ కాబట్టి. అర్థమైందా? సో కాబట్టి వృత్తులు అలా రావు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే మేరీ అనే అమ్మాయిని చాలామంది ఎక్కువ మంది చేసుకుంటారు, ఎందుకంటే బైబిల్లో మేరీ అనే అమ్మాయి ఉంటుంది. సో పేర్లు రావు, ఊర్లు కూడా రావు. మరి ఈ మూడు ఎలా బయలుపరుస్తారంటే 70% కోర్సులో నువ్వు పాస్ అయ్యావు కదా, దేవుడికి బాగా దగ్గర అయ్యావు కదా, దేవుడు నీకు పర్సనల్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఆయన 7 ways ఓపెన్ చేస్తాడు. ఆయన 7 ways, ఈ 7 ways దేవుడు వాడుకుంటాడు తన చిత్తాన్ని నీకు బయలుపరచడానికి. ఏంటి ఆ 7 ways అంటాము? వే నెంబర్ 1, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం కాదన్నారు కదా సార్, మళ్ళీ ఇప్పుడేంటి సార్ గాడ్స్ వర్డ్ అంటున్నావు అంటే, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ వాక్యంని డైలీ డివోషన్స్ చేసుకుంటూ ఉంటాం. చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వర్డ్ ద్వారానో, ఒక కాన్సెప్ట్ ద్వారానో ఇది ఎస్ అనో ఇది నో అనో చెప్తాడు దేవుడు. నువ్వు ఫుల్ టైంకి వెళ్దాం అనుకుంటున్నావు పరిచయ విషయం, అప్పుడు కూడా దేవుడు వాక్యం నుంచి ఎస్ అనో నో అనో ఒక వర్డ్ నుంచి, ఒక కాన్సెప్ట్ నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాను. ఇట్స్ పర్టిక్యులర్లీ టు యూ, దట్స్ ఆల్. అది వేరే వాళ్ళకి ఎవరికి వర్తించదు. దిస్ ఈస్ హౌ గాడ్ కమ్యూనికేట్స్, గాడ్స్ వర్డ్. రెండోది గాడ్స్ గాడ్లీ కాన్షియన్స్, మనస్సాక్షిలో పీస్ అనిపిస్తుంది ఇది చేయడానికి. అది రెండో పద. మూడోది సర్కమ్స్టాన్సెస్, తలుపులు తెరుచుకోవటం, తలుపులు మూసుకోవటం, దీని ద్వారా కూడా దేవుడు బయలుపరుస్తాడు. నాలుగోది గాడ్ స్పీక్స్ త్రూ ఎల్డర్స్. వాక్యం వినటానికి వస్తావు, నువ్వు ప్రశ్న వేసుకొని ఇక్కడికి వస్తావు, టక్ మంది అన్న మాటలు చెప్తా ఉంటారు, దట్స్ హౌ గాడ్ స్పీక్స్. నాలుగోది, ఐదోది గాడ్ కెన్ స్పీక్ త్రూ ఎ విజన్. విజన్. ఆరోది త్రూ ఎ డ్రీమ్. విజన్ అంటే లేచినప్పుడు వచ్చేది, డ్రీమ్ అంటే పడుకున్నప్పుడు వచ్చేది. ఏడోది గాడ్ కెన్ స్పీక్ త్రూ ఎ సైన్, ఎస్ఐజిఎన్, సైన్, సూచన. గిడియోన్ ఉపయోగించాడు కదా, నేను వెళ్ళినప్పుడు ఇది తడవాలి, ఇది తడవకూడదు. తర్వాత ఎలియాజర్ ఉపయోగించాడు కదా, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, ఎవరినో వచ్చి నీకే కాదు నీ ఒంట్లో కూడా నీళ్ళు ఇస్తానంటే కనుక అది అనుకో. సైన్, కొన్ని సైన్స్ పెట్టుకుంటాను. ఈ 7 methods ద్వారా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. అయితే ఒక డేంజర్ ఉంది, ఏం తెలుసా? ఈ 7 methodsని దేవుడే కాదు సాతానుడు కూడా యూజ్ చేయగలడు. మరి ఇది ఎక్కడ సార్ తలనొప్పి అనంటే, నా విషయం ఏంటంటే, దేవుడు ఒక మీన్స్ ద్వారా బయలుపరిచాడు అని అనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే, ప్రభా ఇస్ దిస్ ఫ్రమ్ యూ,
ఇది నువ్వేనా చెప్తుంది అని దేవుడిని కన్ఫర్మేషన్ అడగాలి. మొదటిది కమ్యూనికేషను, చివరిది కన్ఫర్మేషను. ఈ మధ్యలో ఉండేదాన్నే కన్ఫ్యూషన్ అంటారు. ఆ కన్ఫ్యూషన్కి వెళ్ళటం మంచిది. ఆ కన్ఫ్యూషన్లోనే నువ్వు ట్రైన్ అవుతావు. ఆ కన్ఫ్యూషన్లోనే నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడే ప్రార్థన బాగా చేస్తావు. కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడే భారంతో ప్రార్థన చేస్తావు. సో అప్పుడు దేవుడు క్లారిటీ ఇస్తాడు. సో ముందు కమ్యూనికేషను, తర్వాత కన్ఫ్యూషను, తర్వాత కన్ఫర్మేషను. దట్స్ హౌ యూ నో గాడ్స్ విల్. ఓకే, రైట్? అండ్ పర్సనల్గా గాడ్స్ విల్ అనేది ప్యూర్లీ సబ్జెక్టివ్, బట్ ఇట్ హ్యాస్ ఏ బిబ్లికల్ బేస్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. బిబ్లికల్ బేస్ ఉండి పర్సనల్గా ఉండటం అని మీకు పెళ్ళైందా? వెరీ గుడ్. కాబట్టి నేను చాలా బాగా చెప్పేయచ్చు. పెళ్లి కాకపోతే కూడా డేంజర్ అయ్యండి. మీరు పెళ్లి చేసుకుందామని ప్రార్థన చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామని ప్రార్థన చేస్తున్నప్పుడు సర్టెన్ ఇష్యూస్ యాజ్ ఫార్ యాజ్ మ్యారేజ్ ఇస్ కన్సర్న్ బైబిల్ క్లియర్గా చెప్పేసింది. 2 కొరింథీ 6:14 వచనాలు చదివా అనుకో, మనకేమర్థం అవుద్ది? నువ్వు బిలీవర్ అయితే ఇంకో బిలీవర్నే పెళ్లి చేసుకోవాలి. చాలా పక్క. నేను అన్బిలీవర్ని చేసుకొని వాడిని బిలీవర్ చేస్తే ఏమవుతుంది, నేను అన్బిలీవర్ని చేసుకొని ఆమెని బిలీవర్ చేస్తే ఏమవుతుంది అనేది ఉండదు. ఉండదు. దానికి 5 రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. 5 రకాలైనటువంటి ఎగ్జాంపుల్. పూర్వకాలపు ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కావు, కానీ ఆధునిక ఎగ్జాంపుల్స్. ఒకవేళ కనుక 2 కొరింథీ 2:18 రాస్తే ఏమని రాస్తారంటే, ఎవరైనా సరే ఒక కాలుకి హీలు ఇంకో కాలుకి ఫ్లాట్ వేసుకుంటారా? అది జోడి అంటే. మీకు ఎద్దు గాడిద అంటే అర్థం కాదు కదా, మీకు ఫ్లాట్ హీలు అంటే అర్థం అవుతుంది అని. ఒకవేళ ఫ్లాట్ హీలు వేసుకొని నేను ఫ్లాటు వాడు హీలు, నేను బాగా వాడితో నడిపించి వాడిని ఫ్లాట్ చేస్తానంటే ఆయన ఫ్లాట్ చేస్తావు, నీ కాలుకి చెప్పే ఉండదు. అది ఎంత అడుగుద్ది, ఇది కూడా అంతే అడుగుద్ది కదా. అంటే క్లాసిక్గా ఇవ్వగలిగేటువంటి ఎగ్జాంపుల్ అది. సో బేసిక్గా 2 కొరింథియన్స్ 6:14 చెప్పింది, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యు ఆర్ బౌండ్ టు మ్యారీ ఎ బిలీవర్. దట్స్ నెంబర్ వన్. రెండోది కంపాటబిలిటీ అంటారు. కంపాటబిలిటీ అంటే నీకున్నటువంటి ఆధ్యాత్మిక, నీకున్నటువంటి పిలుపు, నీకున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి పరిస్థితికి యూ మస్ట్ గో ఫర్ ఎ కంపాటబుల్ పర్సన్. కంపాటబుల్ పర్సన్ అంటే నువ్వు 10 ఇయర్స్ నుంచి బిలీవర్, అయితే నిన్న మారుమోసుకుందామని ఎలా పెళ్లి చేసుకుంటావు? దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ గ్యాప్. నువ్వు పిహెచ్డి చదివావు, 10th క్లాస్ ఫెయిల్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? దెర్ ఇస్ ఎన్ ఇంటెలెక్చువల్ గ్యాప్. నీకు ఫుల్ టైం కాల్ ఉంది, ఉద్యోగం చేసే అమ్మాయిని ఎలా చేసుకుంటావు? దెర్ ఇస్ ఎ గ్యాప్ ఇన్ ద కాల్. సో దాట్స్ కాల్డ్ కంపాటబిలిటీ. ఇవన్నీ కూడా అవుట్ సైడ్ యూ వెరిఫై చేస్తావు ఇవన్నీ కూడా. అయితే నీకు మ్యాచ్ అయ్యే స్పిరిచువాలిటీ ఉంది, నీకు మ్యాచ్ అయ్యే ఇంటెలెక్చువాలిటీ ఉంది, నీకు మ్యాచ్ అయ్యే కాల్ ఉంది, అందుకని పెళ్లి చేసేసుకోవు. అప్పుడు ప్రేయర్ చేస్తావు, ప్రభువా ఈ 3 సెట్ అయ్యింది ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి అని అంటావా అని అడగాల. అప్పుడు దేవుడు నీకు లాన్ కన్ఫర్మేషన్ ఇస్తాడు. దట్స్ హౌ యూ గో అలాంగ్. ఓకే, రైట్. 2 క్వశ్చన్ అడగ, టాలెంట్స్. నౌ నువ్వు టాలెంట్ అనేటువంటి సింగిల్ వర్డ్ ఎందుకు ఉపయోగించావో నాకు అర్థం కాల. పైగా నువ్వు బిలీవరే కదా, బిలీవరే ఉంటే కూడా స్టిల్ టాలెంట్ దగ్గర ఎందుకున్నావు అర్థం కాల. ఎందుకనంటే ఐ హావ్ టు గివ్ యూ 2 వర్డ్స్, టాలెంట్, గిఫ్ట్. పుట్టుకతో వచ్చేది టాలెంట్, మారుమన్స్ తర్వాత వచ్చేది గిఫ్ట్. టాలెంట్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉంటుంది, గిఫ్ట్ ప్రతి బిలీవర్కి ఉంటుంది. ఓకే, మనం పుట్టంగానే మనలో దేవుడు పెట్టేటువంటి జెనెటిక్ కోడింగ్ని బట్టి, దేవుడిచ్చేటువంటి డిఎన్ఏని బట్టి ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ టాలెంట్స్. అది ఎలా తెలుస్తుంది అంటే 3 వేస్. 1, నీకుండేటువంటి డిజైర్స్ బట్టి యూ కెన్ నో ద టాలెంట్. 2, నీ చుట్టూ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తారు, అరే నీ టాలెంట్ ఇదిరా అని. 3, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయటం బట్టి నీ టాలెంట్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ టాలెంట్స్. బట్ బాన్ అయిన తర్వాత సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ గిఫ్ట్స్ ఆల్సో. గిఫ్ట్ నీకున్నటువంటి డిజైర్ని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ప్రీచింగ్ గిఫ్ట్ ఉందనుకోండి, ప్రీచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, నువ్వు ప్రీచ్ చేస్తావు, బాగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. దట్స్ హౌ యు నో యు హావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రీచింగ్. గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అనుకుందాం, ఎవరో ఒంట్లో బాగాలేదని అంటారు, ప్రార్థన చేస్తారు, టక్కన ఫీల్ అయిపోతారు. సో ఫ్రమ్ దేర్ యూ అండర్స్టాండ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. యూ గాట్ మై పాయింట్? సో ఆ విధంగా గిఫ్ట్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ వేర్ యూ నీడ్ టు ప్రే అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ ఆర్ మై గిఫ్ట్స్. బట్ ఇన్ సమ్ కేసెస్ ద ఫెలోషిప్ ఐడెంటిఫైస్ ద గిఫ్ట్స్. ఎగ్జాంపుల్ చెప్తా, యాక్ట్స్ 13 పాల్ని బానబాస్ని
మిషనరీస్ గా పంపించింది యాంటియాక్ చర్చ్. అంటే వాళ్ళకున్న గిఫ్ట్ ఇది, టు బి ఎ మిషనరీ అని వాళ్ళు గుర్తించారు. అండ్ దే ప్రేడ్ అండ్ సెండ్ దెమ్. దట్ ఈస్ వై క్రిస్టియన్ ఆల్వేస్ బికమ్ కంప్లీట్ ఇన్ ఎ ఫెలోషిప్. ఒక క్రైస్తవుడు సహవాసంలోనే పరిపూర్ణం అవ్వగలుగుతాడు. ఎందుకంటే సెవరల్ థింగ్ హ్యాపన్స్ అవుట్ సైడ్ అస్ ఇన్ ద ఫెలోషిప్. మనకి బయట మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరాన్మెంట్లో అవుతాయి. సన్యాసత్వం లాగా, హిందువుల్లాగా హిమాలయాల్లోకి వెళ్తే మంచి క్రైస్తవుడు ఎవడు అవడు, సంఘంలోనే అవుతాడు. ఓకే, దట్స్ హౌ యూ కెన్ ఐడెంటిఫై. స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్, టిమ్ లాహాయ్ ఒక ఆయన రాశారు, ఓఎంలో దొరుకుతుంది. యూ ట్రై టు గెట్ దట్ బుక్, ఇట్ హెల్ప్స్ యూ. స్పిరిట్ కంట్రోల్ టెంపర్మెంట్, ఇట్ హెల్ప్స్ యూ. ఓకే, రైట్. ఎస్, వర్స్ నెంబర్ 12లో స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను, కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగాను. ఫస్ట్ సెంటెన్స్ని కొంచెం చెప్పగలరా? ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ఇది పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను, దాని గురించి. పురుషుడు స్త్రీ పురుషుని నుండి ఎలా కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను. ఫస్ట్ దేవుడు ఎవరు తయారు చేశాడు? ఆదాము. అవ్వను ఎక్కడి నుంచి తయారు చేశాడు? ఆదాం నుంచి. ఎందుకు తయారు చేశాడు ఆదాం నుంచి? అంటే ఇప్పుడు దేవుడు ఆదాముని మట్టి బొమ్మ తయారు చేసి చేశాడు కదా, అవ్వను కూడా ఇంకో మట్టి బొమ్మ తయారు చేసి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఆదాములోంచి పీకి ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు అంటే, గాడ్ డజంట్ వాంట్ టు హ్యావ్ టూ బిగినింగ్స్, హీ వాంట్స్ టు హ్యావ్ ఓన్లీ వన్ బిగినింగ్. And the beginner is Adam. It's only one beginning. Adam lonche avochinde. There are no two beginnings. It's only one beginning. God wants to make only one as the representative, not two representatives. Rail pattal tayar chesukovali devudu. Rail pattal eppudu kalavu. There are two different things. God made Adam and from Adam came Eve. Adam, Eve vachin tarvata ee lokallo puttina vallandaru kuda evaru puttaru? వాళ్ళ అమ్మకు పుట్టారు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. దట్ ముసుగు వేసుకోవాలా లేదా చెప్పులు ఇప్పేయాలా లేదా అదే హ్యాట్ వేసుకోవాలా లేదా, దీస్ ఆర్ ఆల్ కల్చరల్ ఇష్యూస్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, అర్థమైందా, ఇండియన్ కల్చర్ తర్వాత జూయిష్ కల్చర్కి చాలా మట్టుకు దగ్గర సంబంధాలు ఉంటాయి. జూయిష్ కల్చర్లో చెప్పులు ఇప్పేస్తారు మర్యాదకి, మనం కూడా చెప్పులు ఇప్పేస్తాం. జూయిష్ కల్చర్లో ఆడవాళ్ళు కవర్ చేసుకుంటారు, మగవాళ్ళు కవర్ ఇప్పేస్తారు. మనం కూడా అదే, మగవాళ్ళు కవర్ చేసుకుంటే అమర్యాద, ఆడవాళ్ళు అన్కవర్ చేస్తే మర్యాద. ఓకే, యూదులు కూడా అంతే. సో దట్స్ వాట్ దే డూ. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, ఐ ఆనెస్ట్లీ సజెస్ట్ యూ గో హెడ్ విత్ కవరింగ్ ఆఫ్ హెడ్. Okay, that's it. But if you are outside, it might appear, it might be according to the culture. I think oka maar cheptanu ikkada daaka cheptin tarvata oka vela evaraina paapam cover cheskoledu ankonde, you can't be judgmental. Maybe loving ga vaalliki cheppi cover cheskondi, idi paddhati ani chepparu anko, good. But you can't be judgmental and say you are a sinner atha cheppanu.